బ్రెడ్ బేసన్ టోస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది వెజిటేబుల్స్ ఎక్కువగా తినని పిల్లలకి ఇలా బ్రెడ్ టోస్ట్ చేసి పెడితే ఈజీగా తింటారు క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో వన్ కప్ శనగపిండి టూ స్పూన్స్ ఉప్మా రవ్వ కొద్దిగా వంట సోడా కొద్దిగా వాము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా పోయకుండా బ్యాటర్ కొంచెం థిక్గా అయింది కొన్ని వాటర్ పోసి కలుపుకుందాము బ్యాటర్ ఇలా ఉంటే చాలు హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి దానిపైన ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగానే వస్తుంది ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఆ పీసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తిక్గానే వస్తుంది లేయర్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు బ్రెడ్ వేసి అలా లైట్గా ప్రెస్ చేస్తూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము పైనుంచి కూడా ఒక లేయర్ అప్లై చేసుకుందాము ఈవెన్గా అప్లై చేసుకోవాలి అంతా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి ఈ శనగపిండి కూడా మొత్తం కుక్ అవుతుంది పుట్ట ఆన్ చేసుకుందాము చాలా ఈజీగానే టర్న్ అవుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకుందాము బ్రెడ్ బాగా కాలితే ఇలా ఈజీగా మూవ్ అవుతుంది లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా కాల్చుకోవాలి లేకపోతే పిండి పిండి ఉంటుంది అంతా బాగా కాలింది కట్ చేసి చూద్దాము చూడండి అంతా బాగా కుక్ అయింది బ్రెడ్ టోస్ట్ రెడీ అండి బేసన్ టోస్ట్